హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలాగ ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ ఉన్నారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది అనమాట వచ్చేసి ఏంటంటే సోమవారం రోజు లాగా అన్నది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా రోజు పొద్దున్నే అనమాట బంగాళదుంప కర్రీ వండామని అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను ఇక్కడ బంగాళదుంపులు ఏమో ఒకరిలో వేసుకుని విజులు రానిచ్చేసుకున్నా నువ్వు చారు మరకబెట్టేసాను చారు తాలింపు వేయాలన్నమాట ఇంకా ఉల్లిపాయ ముక్కలు కూడా కోసేసుకున్నాను కర్రీ అన్నది ప్రిపేర్ చేసేయాలి ఇంకా పొద్దున్నే ఇంకా ఇక్కడ నాని కాలేజీకి వెళ్ళిపోతాడు కదండి నానికి ఎగ్జామ్ పెడతానన్నారనమాట మీద వాడేమో చదువుకుంటున్నాడు పొద్దున్నే నేను ఇలాగా వంట అన్నది ప్రిపేర్ చేయాలి అన్నీ రెడీ చేసుకున్నాను కదా ఇంకా నానికి ఫ్రీ పైన అనమాట పెడతానన్నారండి సోమవారం కదా ఈరోజు అది చదువుకుంటున్నాడు అనమాట ఇంకా ఇక్కడ గని కూర్చున్నాడు కుర్చీలో ఖాళీ ఇంకా గనికి రోజు రిజల్ట్ వస్తాన వస్తాయి అన్నారండి ఇంకా రాలేదు పదకొండు పన్నెండింటికి అన్నారనమాట ఇప్పుడు అడుగుతున్నాను గని అదే ఎన్నింటికి వస్తాయి ఏంటి అంటే పద పన్నెండు అవ్వచ్చేమో అమ్మ అంటున్నాడు అనమాట మరి ఎందులోకి ఎందులోకి వస్తాయి సెల్లోకి వస్తాయా ఏంటి అని అడుగుతున్నాను ఇంటర్నెట్లో వస్తే కదా తెలుస్తాయి అంటున్నాడు అనమాట తర్వాత ఇంకో మాట ఏదో అన్నాడు కానీ వాడి మీద సీరియస్ అయ్యాను అనమాట ఇంకా తర్వాత ఇక్కడ బంగాళదుంపలు విజిల్ రానిచ్చేసాను కదా అంటే తొందరగా కూర రెడీ అయిపోతుంది అనమాట ఈ పద్ధతిలోనూ వండుతాను కదా పైన అన్నది తీసేసుకుంటానండి కొంచెం కాల్సిన బంగాళదుంప కానీ అలాగే తీసేస్తున్నాను అనమాట తీసేసి దాన్ని నాలుగు మొక్కల కింద కోసేసుకుని ఇంకా పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకీలాగా ఒక పక్కనేమో అన్నం పెట్టేసాను ఓ పక్కనేమో కూర వేసేస్తున్నాను అనమాట నూనె వేసాను నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరగ ముక్కలు వేసి నూనె కాగిన తర్వాత వేసి ఉల్లిపాయలు పచ్చిమిరగ ముక్కలు వేసి బాగా మగ్గించేసుకుని తర్వాత అందులో ఉప్పు పసుపు వేసేసుకుని అవి కూడా మగ్గించేసుకుని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అవి మసాలా పొడి ఉంటుంది కదా వేసుకుని తర్వాత బంగాళం ముక్కలు వేసుకుని తర్వాత నీళ్ళు వేసుకుని ఇవన్నీ చేసుకుని ఇంకా దగ్గరికి రానిచ్చేయడం అంటే కూర అనేది అంతే ఎందుకంటే డీటెయిల్గా చూపించలేదు సింపుల్ కూరే కదా అన్నమాట అందుకని నేనే ఇలా చెప్పేస్తున్నాను అనమాట ఇక్కడ కింద గరిటెలు అవి ఉన్నాయని స్టాండ్లో తగిలించేసి అన్నం పొంగొస్తుంటే పొంగు తీసేస్తున్నాను అన్నమాట ఇంకా కూర అంతా రెడీ అయ్యాక తీసానండి ఇంకా డీటెయిల్గా ఉల్లిపాయలు మగ్గడం ఇవన్నీ కూడా చెప్పలేదు అనమాట చూపించలేదనమాట అందుకనే నేను మామూలుగా చెప్పేశాను అనమాట సింపుల్గానే ఉంటుంది కదా కూర ఎలాగో ధనియా పౌడరు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా ఇంకా అలాగే వేసేసుకుంటామే ఇంకా దగ్గరికి రానిచ్చేయడమే చూసారు నీళ్ళు వేసాను ఇంకా కూర అనేది దగ్గరికి పడిపోయాక ఇంకా కూర అనేది రెడీ అయిపోతుందండి ఇంకో పక్కన చారు కూడా పెట్టేసుకున్నాను కదా చారు కూడా తాలింపు వేసుకోవాలండి ఇక్కడ తాలింపు కూడా వేసేస్తున్నాను అనమాట ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు ఉల్లిపాయ ముక్కలు ఎన్నిమిరగాలు ఇవన్నీ వేసుకున్నాను అనమాట ఇంక వేగాక వెనుమెరగాలు కూడా వేసి తాలింపు వేసేస్తాను ఇంకా తర్వాత నానికి టిఫిన్ వేసేస్తున్నాను ఏంటంటే దోశలు వేస్తున్నాను అనమాట వాడికి రెండు దోశలు ఇచ్చాను అనుకోండి తింటాడు చిన్నప్పుడు అయితే కొంచెం తినేవారండి పెద్ద ఎదిగే కొద్ది కూడా అసలు టిఫిన్ అన్నా సరిగ్గా తినట్లేదు ఎందుకంటే పొద్దున్నే తినలేకపోతున్నారు పిల్లలు అనేది ఇంకా బస్ వచ్చేసి ఎనిమిది ఆ టైం అవుతుంది కదా ఏమీ తినబుద్ధి అవుతుంది లేదంట కానీ మరీ తినకుండా వెళ్తే మళ్ళీ మధ్యాహ్నం భోజనం అనేది ఒంటిగంట అయిపోతుంది కదా ఈలోగా ఆకలి వేస్తుంది కదా అని బలవంతం మీద పెట్టడమేనండి ఉండి గోల్ది ఇంకా పెద్ద ఎదిగి గోల్ది కూడా అస్సలు తినట్లేదు అనమాట టిఫిన్లు కూడా తగ్గించేస్తున్నారు చిన్నప్పుడు అయితే కొంచెం మజ్జిగేసుకుని కాలంలో అన్నం పెట్టేసిన తినేవారు ఇప్పుడు అసలు అన్నం తినలేనమ్మా వద్దమ్మా అంటున్నారు అనమాట ఇంకా వాళ్ళు వేసి తింటే ఇంకా అదే వేయాలి కదా ఇంకా రెండు దోశలు చాలు అన్నాడు నాని వచ్చేసి ఇంకా రెండు దోశలు అన్నది వాడికి వేసేస్తాను అనమాట తర్వాత ఇంకా గని నేను ఇంటికాడే ఉంటాం కాబట్టి తర్వాత వేసుకుంటామన్నమాట ఇక్కడ వాడికి ఒక దోశ ఒక దోశ వేసి ఇచ్చేసాను రెండో దోశ కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకా రెండో దోశ కూడా కాలిపోయింది తిరగేసేసి ఇంకా వాడికి వేసేసానంటే నాని టిఫిన్ సెక్షన్ అనేది అయిపోతుంది అనమాట తర్వాత మా వారికి చెయ్యాలి టిఫిన్ అనమాట ఇక్కడ కూడా రెండో వైపున కూడా కాల్చేసుకున్నాను దోశ నానికీ వేసి ఇచ్చేసాను అనమాట ఇంకా మా వారికి టిఫిన్ వచ్చేసి ఆయన పొద్దున్నే దోశలు తినారండి ఇంకా అందుకుని ఆయనకి ఉప్మా చేసాను అనమాట ఇంకా చిన్న గ్లాస్ తోటి చేసాను ఆయన మట్టికే ఇంకా తర్వాత నాని గని నేను కూడా దోశలు వేసుకుందామనని ఇంకా ఆయన అంతా తినేరు అనుకోండి మాకు కూడా మిగులుతుంది ఇంక ఇలాగానండి పొద్దున్నే కొంచెం గాలి వేసి వేయడం మొదలుపెట్టింది అనమాట చాలా అంటే చాలా చల్లగాలి అనమాట ప్రాణం అనేది హాయిగా ఉందండి చూసారా కొంచెం మబ్బు కూడా వేసిందనమాట ఆ మొక్కలన్నీ కదులుతుంటే గాలి అవన్నీ కూడా భలే వేసిందనమాట కానీ తర్వాత వర్షం కూడా వచ్చేసిందండి చూసారా కొబ్బరి చెట్లు కూడా ఎలాగా కదిలిపోతున్నాయో అంటే మరీ ఎక్కువ గాలి కాదు కానీ అయితే చల్లటి గాలి అన్నది వేసిందనమాట ఇంటిపై కొబ్బరి చెట్లు కూడా కదిలిపోతున్నాయి ఆ తర్వాత పెద్ద వర్షం కూడా వచ్చేసిందండి చాలాసేపు అంటే చాలాసేపు వర్షం కొట్టింది అనమాట మా ఇంటి ముందర అయితే కాచిన కాలువ ఏర్పడిపోయింది ఇక్కడ ఈ బొడ్డోడితోటి వీడు అన్నమాట నాటకాలు ఏముందండి వాడు వెళ్ళి వానలో తడుస్తున్నాడు నీటిలో ఆడుతున్నాడు వద్దంటే వినిపించుకోవట్లేదు వాళ్ళు వెనకాలే వెళ్ళాను వర్షం వచ్చేస్తుందని చెప్తున్నాను అనమాట కానీ భలే ఉందనమాట వర్షాలు ఇంకా వచ్చినప్పుడు చల్ల చల్లగా అయిపోతుంది కదా అదనమాట ఇంకా ఎనిమిదో తారీఖు వరకు కూడా మనకు చల్లగా ఉండదు ఇలాగ వర్షం ఒకటి పడిపోయింది కదా మళ్ళీ తెంచిస్తుంది అండా ఇక్కడ చూసారా వర్షం ఇంకా పడుతుంది ఇంకా తర్వాత వచ్చేసి మధ్యాహ్నం భోజనం తినేస్తున్నాం బంగాళదుంప కర్రీ చారు వేసుకున్నాను అనమాట కొంచెం చల్లగా ఉన్నప్పుడు మసాలా కర్రీ అన్నది తినగలుగుతాం కదా అదే అన్నమాట మీకు చూపెడుతున్నాను ఇక్కడ నేను ఒక దాన్ని పెట్టుకుని గని నేను పెట్టుకుని తినేస్తున్నాను అనమాట గని ఏం తీయలేదు నేను తీసుకున్నానండి వీడియో అన్నది సూపర్ సూపర్గా బంగాళదుంప కర్రీ బంగాళదుంప కర్రీ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇంకెక్కడ సాయంత్రం అనమాట మా గనికి ఆకలి వేసింది అట్టు వేసుకుంటాను అన్నాడు నేను టీ పెట్టుకున్నానండి ఓ పక్కన ఇక్కడ అట్టు వేసుకుంటాను అన్నాడు ఒక మాడికి అట్టు రాలేదు మొక్కలు అయిపోయింది అనమాట నేను వేస్తానులే ఆది నువ్వు తిని వెళ్ళి అని అన్నానమాట ఇక్కడ నేను వేస్తున్నాను ఒక అట్టు అనేది అట్టు అనొచ్చు దోశ అనవచ్చు ఏదైనా అనొచ్చు మరీ పలుసు ఏమీ వేయట్లేదు కొంచెం దలసరిగానే వేస్తున్నాను అనమాట ఎందుకో తెలియదండి పొద్దున్నొచ్చింది ఇప్పుడు రాలేదు అది తెలియలేదు ఇంకా రెండట్లే కదా అని నేను ఉల్లిపాయ ఏమీ పామలేదు ఉల్లిపాయ పామితే బాగా వచ్చినాయేమో ఉల్లిపాయ పామలేదన్నమాట రేకు మీద కొంచెం ఉల్లిపాయ రుద్దితే కనుక దోశ అన్నది బాగా వస్తుందంట అది నేను ట్రై చేస్తాను కానీ ఇంకొప్పుడు ట్రై చేయలేదు కొంచెం తెల్లగానే కాల్ చేసాను గనీకి వేసానండి ఆ రెండు అట్లు తినేసేయడం అయిపోయింది అనమాట నాని కాలేజీకి వెళ్ళాడు కాబట్టి ఆరువా టైం అవుతుంది వచ్చేటప్పటికి అది పట్టుకెళ్ళేస్తుంది అని వాడికి బంగాళదుంప కూర వేసుకుని తింటున్నాడు అనమాట ఇంకా వేయినా వద్దా అంటే చాలు అంటున్నాడు ఆ రెండు తినేటప్పటికి ఆడికి పొట్ట అనేది నిండిపోయింది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను టీ అన్న తాగేసాను ఇక్కడ చూసారా బొడ్డోడు ఈడు మా గని దెబ్బలాడుకుంటున్నాడు బొడ్డోడు జుట్టకుని మా గని లాగాడు నేను అన్నాను జుట్టు జుట్టేలాగే లాగే అంటే ఎలాగంటే ఇంకా ఆడ ఇష్టం వచ్చినట్టు లాగేసాడండి ఈడేమో బొగ్గట్టుకుని కొరికెత్తనాడు అనమాట ఇంకా దెబ్బలాట్ అంటే దెబ్బలాట అనమాట ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతుంది కదా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు అనేవి పెడతాను ఇక్కడ మా బుడ్డోడు మాటలు అనేవి పెడతాను వినండి వాడు ఏమంటున్నాడు అర్థమవులేదు మళ్ళీ చెప్పు ఎందుకు అవ్వట్లేదు నూనె ఆడి చుట్టుపో ఆడి జుట్టు పట్టుకుని లాగేసావా అదిగో అది ఎవరా అది ఇచ్చారా అడుగు గనిమాయ ఇవ్వనా ఇల్ రా మరి ఎలా ఇటే పక్క వచ్చి అడుగు గనిమాయి ఇవ్వను అడుగు తీయట్లేదు నీదేమీ నేను చూపెడతానులే నేనే గనిమాయిన తీస్తున్నాను గనిమాయిన అడుగు